సో మొత్తానికి అయితే గవర్నమెంట్ హాస్పిటల్ని ఇంకొక దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బిల్డింగ్ ఏమో ఇక్కడ ముందు ఉంటుంది, నేను చూపించుతా. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజెంట్ బిల్డింగ్. ముందుకెళ్తే యాక్చువల్గా ఇది కొత్తదే, బట్ ఇంకా కొంచెం ముందుకెళ్తే పాతది ఉంటుంది. అది ఎమర్జెన్సీ వార్డు కిందికి వేసారు అన్నమాట. ఇది యాక్చువల్ బిల్డింగ్, ఫస్ట్ బిల్డింగ్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్, బట్ అక్కడ కొత్తగా చేశారు. అండ్ ఈ మొత్తం బిల్డింగ్ని మనకు మెడికల్ కాలేజ్ దగ్గర షిఫ్ట్ చేశారు అన్నమాట. అక్కడికి ఈ హాస్పిటల్ని మొత్తం షిఫ్ట్ చేసి ఓన్లీ ఇక్కడ డెలివరీస్ ఉంటాయి కదా, ఆ డెలివరీస్కి సంబంధించిన సర్జరీలను కానీ లేదంటే వాటికి సంబంధించిన కేటగిరీని మొత్తం ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, అంటే ఫీవర్ కానీ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఏం వ్యాధులు వచ్చినా వాళ్ళందరినీ ఇప్పుడు మనం వెళ్ళే రూట్లోకి తీసుకెళ్ళి అక్కడికి షిఫ్ట్ చేస్తారన్నమాట. ఇది వెటర్నరీ హాస్పిటల్, సిద్దిపేటలో వెటర్నరీ హాస్పిటల్ అనేది ఇది ఒకటే ఉంది. అంటే బాగా గణేష్ నగర్లో పేరు పొందిన వెటర్నరీ హాస్పిటల్ పశువుల దావఖాన. దీని పక్కన గల్లీలో నుండి వెళ్తే డైరెక్ట్ మెడికల్ కాలేజే వెళ్తుంది. సో అక్కడికి మెడికల్ కాలేజ్ పక్కన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని షిఫ్ట్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ ఏంటిది, అసలు ఆ లోపలికి ఎంత ఇస్తారా, మరి మనం వీడియో తీయడానికి అలో ఉంటుందా ఉండదా, ప్రతి ఒక్కటి మనం క్లారిటీగా తెలుసుకుందాం. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ వీడియోని కనుక ఇంతవరకు మీరు లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి. అండ్ మెయిన్గా ఈ వీడియోని ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఆల్సో. అండ్ ఇక మనం ముందుకెళ్ళి చూద్దాం, ఓకేనా? సో ఇది సిద్దిపేట బైపాస్ అన్నమాట. ఇది మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి రూట్. సో మీరు చూస్తున్నారు కదా, ఆ లెఫ్ట్ సైడ్లో క్రీమ్ కలర్లో కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్. అండ్ దాని పక్కకున్నదేమో వైట్ కలర్లో ఉన్న బిల్డింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నమాట. సో మనం మొత్తం అక్కడ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్దాం. మ్యాక్స్ ట్రై చేస్తా లోపలికి వెళ్ళడానికి, చూద్దాం ఎంతవరకు వీడియో వస్తుందో. సో లెట్స్ గో. మంచిగా చెట్ల మధ్యలో పొలాల మధ్యలో పెట్టిరు అటు ఇటు చేసి. కాకపోతే ఏంటంటే కొంచెం సిటీకి దూరం, నన్ను అడిగితే సిటీకి దూరం ఉండడమే బెస్ట్. మొత్తం జనాలలో ఉంటే ఏదైనా కరోనా లాంటి డిసీజ్ వచ్చినా కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకొన్ని రోజులల్లో ఇప్పుడు మనం ఈ ఖాళీ రోడ్డును చూపించుతున్నాం కదా, నెక్స్ట్ వీడియోలో ఒకవేళ నేను మళ్ళీ ఈ హాస్పిటల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి అని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఈ రోడ్డు మొత్తం ఇట్లా ఖాళీగా మాత్రం ఉండదు 100%. ఎందుకని అంటే మొత్తం హోటల్స్, టీ హోటల్స్ లేదంటే నార్మల్గా టిఫిన్ హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ లేదంటే వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా ఈ గేటు, ఇది గేటు. ఇటు సైడ్ ఏమో ప్రభుత్వ వైద్యశాల అండ్ అటు సైడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ మల్లేష్, వెల్కమ్ బ్యాక్ టు మల్లేష్ వైబ్స్. సో మొత్తానికి అయితే మన సిద్దిపేటలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. యాక్చువల్ ఏంటంటే మనకు గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేసి ఇస్లాంపురా భారత్ నగర్కి మధ్యలో అక్కడ ఒక హాస్పిటల్ని అయితే కొత్తగా రీసెంట్గా చేశారు. బట్ దాని తర్వాత అక్కడ బెడ్స్ తక్కువ ఉండడం అండ్ ఫెసిలిటీస్ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఇక్కడ 1000 పడకల గదులతోటి మొత్తానికైతే కొత్త హాస్పిటల్ నిర్మించడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకి సిద్దిపేట హాస్పిటలే మెయిన్ హాస్పిటల్, లేదు అని అంటే డైరెక్ట్ గాంధీ. బట్ ఇప్పుడు మార్క్ మై వర్డ్స్, ఖచ్చితంగా ఇదే మినీ గాంధీ అవుతుంది. హైదరాబాద్కి ట్యాంక్ బండ్ ఎలా ఉందో సిద్దిపేటకి మినీ ట్యాంక్ బండ్ అలా. అండ్
హైదరాబాద్కి గాంధీ హాస్పిటల్ ఎలానో అండ్ సిద్దిపేటకి మెయిన్గా ఈ హాస్పిటల్ అలా అని చెప్పేసి నేను అంటున్నా. అండ్ ఈ హాస్పిటల్ని చూస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంది అని చెప్పాలి, ఎందుకంటే బిల్డింగ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇంకోటి ఏంటంటే 1000 పడకల గదులు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. సో మనం మొత్తానికి అయితే లోపలికి వెళ్దాం, ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఏం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇనాగ్రేషన్ కూడా దగ్గరలోనే ఉన్నట్టుంది, సో బిల్డింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇనాగ్రేషన్కి చీఫ్ గెస్ట్లు వస్తారు కాబట్టి పెండల్స్ అట్లాంటివి వేస్తున్నారన్నమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. ఈ హాస్పిటల్ లొకేషన్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఆన్ ది వేలో వచ్చేటప్పుడు చెప్పిన, ఇది మెడికల్ కాలేజ్కి పక్కన బైపాస్ రోడ్కి ఉంటుంది అన్నమాట. మెడికల్ కాలేజ్ పక్కనే ఈ హాస్పిటల్ని నిర్మించారు. సో అది పాయింట్. మనం లోపలికి వెళ్తే వెళ్దాం, లోపలికి వెళ్ళి ఒకసారి ఏం జరుగుతుంది ఏంది కథ అనేది చూద్దాం. సో మీరు కూడా రండి అక్కడ వచ్చేసి. చాలా పెద్ద ఉంది బిల్డింగ్ అయితే, వేరే లెవెల్ అనిపిస్తుంది. చూద్దాం లోపలికి వెళ్ళి. సో పైకి వెళ్దాం, హాస్పిటల్ పైకి వెళ్ళి చూద్దాం. వేరే లెవెల్లో కట్టారు బిల్డింగ్, బట్ ఇనాగ్రేషన్ కూడా దగ్గరనే ఉన్నట్టుంది, ఎందుకంటే ఎలక్షన్ కూడా పట్టేటట్టుంది కాబట్టి ఇనాగ్రేషన్ కూడా తొందరనే చేసేటట్టున్నారు. సో మీదకి వెళ్ళి ఫటాఫట్ ఏమవుతుంది ఏంది కదా అన్నీ చూసి మాట్లాడుకుందాం మనం లాస్ట్కి. ఏదో పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. వెరైటీగా ఉంది అసలు, అసలు ఈ లైటింగ్ ఏంది, అసలు ఈ ఫెసిలిటీస్ ఏంది. ఇది యాక్చువల్గా నాకు ఇది వాతావరణం చూస్తుంటే ఇది అంత ఎట్లుందంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అన్నట్టు లేదు, ఒక యశోద హాస్పిటల్. అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇంకొకటి ఏంటిదంటే ఇక రిచ్గా ఉంటే హాస్పిటల్స్ ఉంటాయి చూడు అట్లున్నది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తలేదు, అంత వేరే లెవెల్లో చేసిరు అసలు. ఏంది ఇది ఘోరంగా ఉంది. నన్ను అడిగితే ఒక హరీష్రావు సార్ కృషితోటి ఇంత పెద్ద హాస్పిటల్ వచ్చిందని చెప్పేసి నా ఒపీనియన్. సో మీరు కూడా ఏమనుకుంటున్నారో ఒక కామెంట్ అయితే చేయండి. 100% సిద్దిపేట డెవలప్మెంట్ కావడానికి మెయిన్ రీజనే హరీష్రావు సార్. సో అది చూద్దాం, ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం, అంతా తిరుగుదాం. అండ్ ఈ హాస్పిటల్ ఎట్లుందంటే ఎటు పోతున్నాం, ఎటు ఎక్కుతున్నాం, ఎటు దిగుతున్నామో కూడా అర్థం కావట్లేదు, అంతా ఇక డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది. సరే ఒకసారి అయితే పైకి వెళ్ళి చూద్దాం, ఓకేనా? సరే నడవండి. నమస్తే. ఇప్పుడు మా కంట్లో ఇది పడ్డది, చాలా పెద్ద ఉంది అసలు. ఇక బిల్డింగ్ ఇటు సైడ్ చూస్తుంటే అది ఏం పెద్ద ఉంది అసలు, ఎటు పోవాలన్నా కూడా అర్థమైతే లేదు, అటు తిరగాలన్నా ఇటు తిరగాలన్నా. ఇంకా అటు పక్కకి ఇంకొక బిల్డింగ్ ఉంది, అటు పోవాలన్నా దిమాగ్ అంతా ఖరాబ్ అవుతుంది. డైరెక్ట్ పైకి అయితే వెళ్దాం ఒకసారి చూద్దాం. ఇంకా 1000 పడకల గదులు కాబట్టి ఏ గదులలో పోవాలన్నా కూడా అర్థమైతే లేదు, చూసి వెళ్దాం ఒకసారి రండి. వర్క్ ఇది సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన వర్క్ అయితే ఇంకా ఇన్కంప్లీట్గానే ఉంది, వర్క్ చేస్తున్నారు. సో నాకైతే ఎందులో పోవాలని అర్థమైతే లేదు బిల్డింగ్లకి. సో అంటే ఎస్పెషల్గా ఇది ఈ రూము అండ్ ఇది ఒక వార్డు అని చెప్పేసి ఇంకా మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. బట్ ఇనాగ్రేషన్ అయితే చేసినట్టే ఉన్నారు ఈ 2 రోజులలో. సో చూద్దాం ఒకసారి ఇంకా లోపలికి వెళ్తే ఏమైనా ఉంటాయా, ఏమైనా దొరుకుతాయా మాకు సామాన్లు అని చెప్పేసి చూద్దాం. చాలా వెళ్దాం మరి రండి. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే ఇంకా బిల్డింగ్ ఫుల్గా కన్స్ట్రక్షన్ కాలేదు కావచ్చు,
అంత చీకటి చీకటి ఉంటుంది కావచ్చు. ఒక ఛార్జింగ్ లైట్ అయితే తీసుకొని పోవాలి. తీసుకొని అన్ని గదుల్లో పోయి తిరుక్కుంటా లైట్ పెట్టుకుంటా తిరగాలి అని అనుకున్నాం. కానీ మాత్రం ఇక్కడ అన్ని లైట్స్ మాత్రం వేరే లెవెల్లో పెట్టిరు. ఈ సెకండ్ ఫ్లోర్ ఒక్క దాంట్లో లేదు కానీ కింది ఫ్లోర్లో అయితే కింది ఫస్ట్ ఫ్లోర్ అయినా గ్రౌండ్ ఫ్లోర్ అయినా వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఇక్కడ లోపలికి అయితే వెళ్దాం. ఒక రూమ్ అయితే కనిపిస్తుంది, ఫ్యాన్ అయితే తిరుగుతుంది. చూద్దాం ఒకసారి. సో తిరగంగా సెకండ్ ఫ్లోర్లో అయితే ఒక పడకల గదుల ఆ రూమ్ అయితే దొరికింది. లోపలికి పోయి చూద్దాం. ఇది జనరల్ వార్డ్ ఉన్నట్టుంది, ఒకసారి వెళ్ళి చూద్దాం. వా, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా. ఇక్కడ రూమ్లు ఉన్నాయి, ఫ్యాన్ ఫెసిలిటీస్ కూడా. ఒక్కొక్క బెడ్కి ఒక్కొక్క ఫ్యాన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇదైతే పడకల గదులు, ఇప్పటివరకు అయితే కొన్ని ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ ఫ్లోర్లో నెక్స్ట్ ఉంటాయి కావచ్చు. అంటే ఒక్కొక్క వాడికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కావచ్చు నాకు తెలిసి. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. బెడ్స్ కానీ లేదంటే పైన ఒక్కొక్క బెడ్కి ఒక్కొక్క ఫ్యాను, ఒక్కొక్క లైట్ అంతా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. ఒక రకంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జనరల్ వార్డ్ అనుకోవాలి. అన్నీ తీసుకొచ్చి దీంట్లో వేస్తారు అన్నట్టుంది. సో అది పాయింట్. సో ఇంకా ముంగడికి వెళ్ళి చూస్తే బెడ్స్ కూడా బాగా వచ్చినాయి. అండ్ లైట్స్, ఫ్యాన్స్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఒకటి ఏంటంటే మెయిన్గా అందరి మైండ్లలో ఏంటిది అని అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మంచిగా అవుతుందా, డాక్టర్స్ మంచిగా చూస్తారా, మంచిగా పట్టించుకుంటారా అని చెప్పేసి అందరికీ ఒక డౌట్ అన్నమాట. సో ఆ ట్రీట్మెంట్ అనేది ఒక్కటి ఇందులో బాగుంటే ఇక మళ్ళీ మనకు ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా అవసరం ఉండదు అని చెప్పేసి నా ఇంటెన్షన్. ఎందుకంటే ఫెసిలిటీస్ పరంగా అయితే ఒక రేంజ్లో ఉన్నాయి, బెడ్ అయినా లేదంటే ఫ్యాన్స్ అయినా. ఈ పరంగా చూసుకుంటే అయితే బెటరే ఉంది. బట్ ఏంటంటే కొంచెం డాక్టర్స్ కానీ లేదంటే స్టాఫ్ నర్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ మనకు ఒక రకంగా మంచిగా ట్రీట్మెంట్ జరిగితే 100% ఇది ఒక రకంగా సక్సెస్ అవుతుందని చెప్పాలి. నన్ను అడిగితే ఇప్పుడు హరీష్రావు సార్ వల్ల కంపల్సరీ ఈ హాస్పిటల్ అనేది ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది. అండ్ ఫెసిలిటీస్ కూడా, డాక్టర్ ఫెసిలిటీస్ కూడా కంపల్సరీ ఒక రేంజ్లో ఇస్తారని చెప్పేసి నాకైతే నమ్మకం. ఎందుకనంటే ఒక మీటింగ్లో చూసిన నేను హరీష్రావు సార్ది ఆ స్పీచ్, అంటే అందరు డాక్టర్లను ముంగడ కూర్చోబెట్టి నార్మల్ సర్జరీలు ఎన్నైనా అని చెప్పేసి డైరెక్ట్ అడిగిండు. సో అట్లా నాకు తెలిసి ప్రతిదాన్ని పట్టించుకుంటాడు అని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ డెలివరీస్ అయితే నార్మల్కే పుష్ చేస్తారన్నమాట. సో అది కూడా ఒక మెయిన్ పాయింట్ అని చెప్పచ్చు. లోపలికైతే వెళ్ళి వార్డులను చూద్దాం ఒకసారి, టచ్ చేసేయండి. బెడ్స్ ఇంకా ఇక్కడ అరేంజ్మెంట్స్ కాలేవు, ఇవి కూడా ఓకే, నాట్ బ్యాడ్. బెడ్స్ నచ్చేటి ఉన్నట్టున్నాయి. ఇదేదో రూమ్ ఉన్నట్టుంది. ఇది మీటింగ్ హాలా మరి ఏంటిదా తెలియదు. రూమ్ అయితే పెద్దగానే ఉంది. అండ్ అటు చూసుకుంటే ఇవన్నీ బెడ్సే. ఒక్కొక్క దాంట్లో నియర్లీ 6 బెడ్స్ ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా వెస్టర్న్ వాష్రూమ్స్ వేరే లెవెల్ ఉన్నాయి. ఒకసారి చూడండి ఒకసారి. వాష్రూమ్స్ కూడా ఒక రకంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కంటే మంచి ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి. సో నన్ను అడిగితే ఇట్లనే మెయింటైన్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ హాస్పిటల్ మాత్రం. సో చూద్దాం, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం మనమైతే. ఇంతకుముందు మనం లోపలికి వెళ్ళి చూసాం కదా బెడ్స్ని. అండ్ ఇది ఒక బిల్డింగ్ అనమాట, ఇది ఒక సపరేట్ బిల్డింగ్. అండ్ దీని పక్క పాయింట్ ఇంకొక బిల్డింగ్ ఉంది, అది చూపించు ఒకసారి. అదొక బిల్డింగ్ అనమాట, అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చారు, అదొక బిల్డింగ్. అండ్ ఇట్ సైడ్ కూడా ఇంకొక బిల్డింగ్ ఉంది. మొత్తం 3 బిల్డింగ్స్ ఉంటాయి కావచ్చు. ఇదొక బిల్డింగ్, మధ్యలో ఒక బిల్డింగ్, అండ్ అటు సైడ్ ఒక బిల్డింగ్. మొత్తం 3 బిల్డింగ్స్ ఉండేటట్టున్నాయి. అండ్ ఒకసారి ఆ బిల్డింగ్లోకి వెళ్తారా చూద్దాం. మొత్తం డిఫరెంట్గా ఉంది ఇది హాస్పిటల్ అయితే. తెల్లనోళ్ళు వస్తే మాత్రం కొంచెం ఆగమయ్యేటట్టే ఉంది కదా. వర్క్ కొంచెం ఇది అంతా క్లీనింగ్ చేయాలి, ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్టే. కొంచెం అక్కడక్కడ వర్క్ ఉంది, అంతే తప్పించి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇగో ఇదేందో ఇదేటో ఉంది కదా, ఇలా ఏమేస్తారో కూడా తెలియదు. మొత్తం ఇది చూడు ఒకసారి, ఇది సపరేట్గా ఇచ్చే రూమా లేదంటే మరి ఏందో తెలియదు. కానీ మొత్తానికి అయితే లోపల ఏసీ కూడా ఉంది, అండ్ అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. సో మరి ఏ రేంజ్ ఉంటుందో ఇక తెలియదు. ట్రీట్మెంట్ అనేది, ట్రీట్మెంట్ ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంటే ఈ హాస్పిటల్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. గాంధీ అనేది అవసరమే ఉండదు. సో అది పాయింట్. సో నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్దాం మనం. అన్నీ ఇట్లా సింగిల్ సింగిల్ రూమ్స్ ఉన్నాయి ఈ ఏరియాలో అయితే. ఇది దేనికి యూజ్ చేస్తారో కూడా తెలియదు. మరి దీంట్లో డాక్టర్లు ఉంటారా, పేషెంట్లు ఉంటారా, అసలు ఏంటిది అనేది అర్థం కావట్లేదు. సో ఒకసారి బిల్డింగ్ స్టార్ట్ అయినాక మనం లోపలికి వచ్చి చూడాలి మొత్తం ఏం జరుగుతుంది అని చెప్పేసి. దీంట్లో కూడా ఒక ఏసీ ఉంది. మరి అసలు ఏంటిది ఐసీయో అది ఏంటిదో అనేది తెలియదు.
ఈ హాస్పిటల్ హైలైట్ ఏంటంటే ఎటువైనా మళ్ళా అంటే ఇంట్లోకి వచ్చినాం ఆల్రెడీ అని ఒక డౌట్ వస్తుంది, బట్ ఇంకా రాలే, ఇంకా బెడ్స్ లేవు, ఇంకా లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ రాలే. సో మొత్తం రీసౌండ్ వస్తుంది, ఏం ఐటమ్స్ లేవు కదా, సో దానివల్ల రీసౌండ్ వస్తుంది అని హాస్పిటల్ ఎటు దిగినా అరే ఇలా కష్టం కదరా అని ఒక డౌట్ వస్తుంది అన్నమాట. అంత పెద్ద ఉంది, అన్నీ సేమ్ ఉన్నట్టున్నాయి. సో ముంగటికి వెళ్దాం, థర్డ్ ఫ్లోర్కి వెళ్దాం. ఇక మొత్తం ఈ సెకండ్ ఫ్లోర్ అయితే పెద్దగా ఉంది, ఇది మొత్తం తీయాలంటే ఈ సెకండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు అన్నీ ప్రతి ఫ్లోరు చాలా పెద్దగా ఉంది. అది మొత్తం తీయాలంటే ఒక్కొక్కటి 3 అవర్స్ పట్టచ్చు, 4 అవర్స్ పట్టచ్చు, ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాయి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా మెన్షన్ చేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐసీయూ, ఇది ఎమర్జెన్సీ వార్డు, లేదంటే ఇది క్రిటికల్ వార్డు, సంథింగ్ అట్లాంటివి ఉంటాయి కదా, లేదంటే ఇది బ్లడ్ బ్యాంక్ ఇలాంటివి ఉంటాయి కదా, అది మెన్షన్ చేయలేదు అనమాట. అది మెన్షన్ చేస్తే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి కావచ్చు. సో మనం థర్డ్ ఫ్లోర్కి లేట్ చేయకుండా ఫటాఫట్ వెళ్ళిపోయి చూద్దాం రండి. కొన్ని ఏరియాలల్లో ఎట్లా అంటే ఈ గవర్నమెంట్కి సంబంధించినవి అంత ప్రజలల్లా కొందరికి ఉంటుంది మైండ్ సెట్, ఏ అంత పర్ఫెక్ట్గా కట్టరు అని చెప్పేసి. కానీ ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో కట్టినట్టు ఉన్నది అనే సిచ్యువేషన్స్ అయితే రాలేవు. సో అది పాయింట్ అన్నమాట. మెయిన్గా ఇగో ఈ థర్డ్ ఫ్లోర్ అయితే ఏడ వర్క్ కంప్లీట్ కాలేదు, ఇంకా దీనికి ప్లాస్టింగ్ చేసేడుతుంది, టైల్స్ వేసేడుతుంది. థర్డ్ ఫ్లోర్ ఇంకా ఫుల్గా కంప్లీట్ కాలేదు, ఇనాగ్రేషన్ చేసిన తర్వాతనే ఇక ఏమున్న వర్క్ జరిగేటట్టుంది. సో థర్డ్ ఫ్లోర్ ఇక కష్టమే. సో థర్డ్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడనైతే కన్స్ట్రక్షన్ కాలేదు, సో మనమైతే ఇంకా 4th ఫ్లోర్ ఉన్నట్టుంది, అక్కడ కూడా పోదాం. ఇంకా 4th ఫ్లోర్కి పోదాం, అండ్ 5th ఉంటే 5th, 6th ఉంటే 6th, మొత్తం అయిపోయేదాకా పోదాం, ఎంత హైట్ ఉన్నా సరే పోయి చూద్దాం. ఇదైతే థర్డ్ ఫ్లోర్, వర్క్ అయితే కంప్లీట్ కాలేదు కాబట్టి ఇక చూపించినా కూడా ఏం మనకు అర్థం కాదు. సో 5th ఫ్లోర్కి పోదాం, ఏమైనా వర్క్ కంప్లీట్ అయ్యి ఉంటేనే చూపించుతా హాస్పిటల్ సంబంధించింది. సో చూద్దాం రండి. ఈ వీడియోని మాత్రం మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ అయితే చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయడం మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఆ పక్కనున్న బెల్ని మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకనంటే నా వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్లు వస్తాయి. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చలో పైకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఇది 4th ఫ్లోర్, ఇది కూడా కంప్లీట్గా వర్క్ కాలేదు, ఇదైతే ఏడేసిన గొంగడ ఆనే ఉన్నది. సో మనం డైరెక్ట్ పైకి వెళ్ళిపోదాం, అక్కడ ఇంకా చాలా పెద్ద ఉంది, అక్కడ చూస్తుంటే ఫుల్ పెద్ద ఉంది, ఇది అవసరం లేదు మనకు. పైకి వెళ్ళి ఒకసారి పైన వ్యూ ఎట్లుంటుంది అనేది చూద్దాం. పైకి వెళ్దాం డైరెక్ట్గా, 4th ఫ్లోర్ తర్వాత 5th ఫ్లోరే కాబట్టి పైకి వెళ్ళి చూద్దాం. మేబీ ఇది 6 ఫ్లోర్లు ఉండేటట్టు ఉంది బిల్డింగ్, చూద్దాం పైకి వెళ్ళి చూద్దాం. సో ఇది 5th ఫ్లోరు, ఇక కింది 2 ఫ్లోర్లే కంప్లీట్ కాలేవంటే ఇది కూడా కంప్లీట్ కాదు, పైన ప్లాస్టింగ్ చేస్తున్నారు. సో మనం ఇంకా పైకి వెళ్దాం ఒకసారి, పైకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది మనకు కూడా. ఓన్లీ 1st ఫ్లోరు 2nd ఫ్లోరే వర్క్ కంప్లీట్ అయింది, అది కూడా ఇంకా కొంచెం అక్కడక్కడ ప్లాస్టింగ్ కానీ టైల్స్ కానీ చేసేది. ఇదైతే 4th ఫ్లోర్ అయితే వర్క్ అయితే ఇంతవరకు అయింది. సో చూద్దాం. సో ఇది 5th ఫ్లోరు, వర్క్ అయితే నడుస్తుంది, 3rd ఫ్లోర్ నుంచి వర్క్ నడుస్తుంది. మనం ఒకసారి పైకి టోటల్గా పైకి పోదాం, ఇక 6th ఫ్లోర్ 7th ఫ్లోర్ ఏమన్నా కానీ పోయినాక మొత్తం వ్యూ చూద్దాం. చలో నడవండి వెళ్దాం, వర్క్ అయితే నడుస్తుంది అట్లనే మొత్తం. చలో భయా ఇక్కడ చూస్తే ఇక ఇది 6th ఫ్లోరు, పైన స్లాబ్కి ప్లాస్టింగ్ చేస్తారు అన్నమాట, అందుకనే ఇది చేస్తున్నట్టున్నారు. ఇంకా ఫైనల్ స్టేజ్ కట్ చేసినాం బిల్డింగ్, పైన కూడా ఇంకా వెయిట్ చేస్తున్నట్టున్నారు కంపెనీ. మీరు చూస్తున్నారు కదా ఒకసారి చూడండి, ఈ వర్కర్స్ బీహార్ నుంచో మహారాష్ట్ర నుంచో వచ్చి చేసిన వాళ్ళు, మన సిద్దిపేట వాళ్ళు, మన తెలంగాణ స్టేట్ వాళ్ళు ఇట్లా చేయరు, వీళ్ళైతే 24 అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు, వర్క్ మాత్రం చాలా స్పీడ్గా చేస్తారన్నమాట. సో అది పాయింట్. ఇంకా హాస్పిటల్ బిల్డింగ్ పైకి వచ్చేసినాం అన్నమాట. సో మొత్తం క్రేన్ తోటి వర్క్ ఇది చేసాడు. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది, ముఖం మండిపోతుంది ఎండకు. ఆరు ఫ్లోర్లు నడుచుకుంటూ వచ్చేసరికి సుక్కలు కనబడుతున్నాయి, కానీ మాత్రం వ్యూ అయితే వేరే లెవెల్లో ఉంది. ఒకసారి చూడు రీ బిల్డింగ్ మీదకి వచ్చి అయితే కంపల్సరీ వ్యూ చూడాలి. పక్కకు మొత్తం పచ్చని పొలాలు, అండ్ అక్కడ చూసుకుంటే మనకు మినీ ట్యాంక్ బండ్ కనిపిస్తుంది, అండ్
మెయిన్గా బిల్డింగ్స్ సిద్దిపేట మొత్తం కనిపిస్తుంది ఈ నుంచి, ఎందుకంటే ఇది సిద్దిపేట అవుట్స్కట్లో ఉంది కాబట్టి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే కొన్ని రూమ్లకు అయితే మెయిన్గా మెన్షన్ చేశారు, ఇది ఇంజెక్షన్ గది అట్లా అని చెప్పేసి కొన్ని రూమ్లు మెన్షన్ చేశారు అనమాట. మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అది ఈసీజీ అండ్ ఇది ఇంజెక్షన్ రూము, ఇది జనరల్ వైద్యం అంట అండ్ ఇది జనరల్ మెడిసిన్ మెయిల్. అక్కడ 2D ఎకో, హార్ట్కు సంబంధించింది 2D ఎకో గది రూమ్. సో ఈ హాస్పిటల్ వచ్చేసి అక్టోబర్ 5th రోజు అయితే ఇనాగ్రేషన్ చేస్తున్నారు. మేబీ 100% ఇది కూడా హరీష్ రావు సార్ గారి చేతుల మీదనే ఇనాగ్రేషన్ అయితే అవుతుంది. సో ఇది ఈరోజు వీడియో అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మల్లేష్ వైబ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.